గోదావరి పెన్న నదుల అనుసంధానం పేరుతో గుంటూరు జిల్లా నకరికలలో ఒక పైలాన్ ఆవిష్కరించి చాలా పెద్ద ఆర్భాటం చేశారు. నదుల అనుసంధానం మంచిదే కాదని ఎవరు అనరు. నదుల అనుసంధానం చేయటం ద్వారా నదులను, వాటి నీటిని డ్రై ప్రాంతాలకు తీసుకొచ్చి ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ నీళ్లు అందించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం అనేది అందరూ కొనియాడదగినటువంటి అంశం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్భాటం అంతా చూస్తూ ఉంటే ఇది కేవలం ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఆర్భాటంగా అర్థమవుతా ఉన్నది. బహుశా ప్రజలకి మేధావులకి గుర్తుండే ఉంటుంది, 2003లో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, దేవాదులకు శంకుస్థాపన చేస్తున్నానని చెప్పేసి ఒక హెలికాప్టర్ వేసుకొని దానిలోనే సిమెంటు ఇసుక తీసుకొని ఒక తాపీ మేస్త్రిని వెంట పెట్టుకొని వెళ్ళి అక్కడ రోడ్డు కూడా లేదు, ఆ కొండల్లోకి వెళ్ళి అక్కడ దిగి అక్కడ శంకుస్థాపన చేసి వచ్చారు. ఎందుకంటే 2004లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేవాదుల్ని పూర్తి చేసేటటువంటి ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకుందామనేటువంటి ఆశ. తప్ప నీటిపారుదల ప్రాజెక్టు మీద ఏ విధమైనటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ నీరు పారించాలనేటువంటి ధ్యాస కానీ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది కూడా అదే తంతులో ఒక భాగంగా గోదావరి పెన్న నదుల అనుసంధానం జరుగుతూ ఉన్నదని, 9.61 లక్షల ఎకరాల సాగునీరు అందించి సాగు చేసుకోవడానికి సుముఖం చేస్తున్నామని, మొదటి దశ ప్రాజెక్టుగా దీన్ని నిర్మాణం చేస్తున్నామని, దీనికి 6,20 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లబ్ధిదారులుగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 79 మండలాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నకిరికల్లు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక పైలాన్ ఆవిష్కరించి బ్రహ్మాండమైనటువంటి ఆర్భాటం చేశారు. ఈ ఆర్భాటం అంతా దేనికయ్యా అంటే ఈ 2-3 నెలల్లో పూర్తి చేస్తారా, జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నది అని తెలుసుకొని ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? నిజంగా మీరు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఇది పూర్తి చేయాలనే ఉద్దేశం కాదు సరిగదా. ఈ 6,20 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టును టెండర్లు పిలిచేసి దీనిలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి దానిలో కమిషన్లు కాజేసి కోట్ల రూపాయలు దండుకొని రేపు ఆ కోట్ల రూపాయలతో ఎన్నికల్లో ఓట్లు కొనాలనే దుర్బుద్ధి తప్ప, నిజంగా అనుసంధానం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆగారో చెప్పాలని మనం చేస్తున్నాం. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారికి చాలా అలవాట్లు ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఎక్కడ లేనివి గుర్తొచ్చేస్తాయి. మీరు చూశారు అన్నా క్యాంటీన్ను ఎప్పుడండి హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలు అయిపోయి పరిపాలన ప్రారంభించినప్పుడు చేయవలసినటువంటి పనులను పరిపాలన అంతమయ్యే ముందు చేసి ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ గోదావరి పెన్నా నదుల అనుసంధానం అని చెప్పేసి ఇవాళ మొదలెడుతున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని చెప్పేసి 15 నవంబర్ 2018లో శంకుస్థాపన చేశారు. అన్నా క్యాంటీన్లు 11 జూలై 2018లో పెట్టారు. నిరుద్యోగ భృతి అది కూడా 2018లోనే. ఆశా వర్కర్ల జీతాల పెంపు అది కూడా 2018లోనే. ఇలా ఎన్నికలు 19లో వస్తున్నాయి కాబట్టి బాలికలకు సైకిళ్ళు పంపిణీ కూడా 2018లోనే పెట్టారు. హోంగార్డులకు జీతాలు పెంపు కూడా 2018లో. అన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన డిఎస్సి నోటిఫికేషన్ కానీ, దళితులకు ఉచిత విద్యుత్ కానివ్వండి, 100 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, పక్కా ఇళ్ళు కానివ్వండి, రైతు రథ పథకం కానీ, ఇలా అన్ని పథకాలు కూడా ఎన్నికలకు ముందు అంటే గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తమని లాగించినట్టుగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మేము చేస్తాము, మీరు ఓట్లేయండి అంటే ప్రజలు అమాయకులు కారనే విషయాన్ని దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలని మనం చేస్తున్నాం.
ఇవాళ నీరు మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉందని, పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీళ్లు అందిస్తాను అన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు అణువణువు దోచుకునే కార్యక్రమం చేశారు తప్ప నీళ్ళు ఎక్కడైనా అందించారా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాదు పోలవరం నిర్మాణం నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, ఒకసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తున్నా. పోలవరం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు నీళ్ళిచ్చే మేము ఎన్నికలకు వెళ్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ పోలవరం ఎక్కడున్నది, ఏ దశలో ఉన్నది, 17,000 కోట్ల రూపాయలతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు, 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అంతకన్నా ఎక్కువ కడవ డబ్బులు అంది, ఏం చేశారు, మొబైలైజేషన్ అడ్వాన్సులు అన్నారు, అవినీతి మయంతో మొత్తం డబ్బులన్నీ కాజేసి దాచుకున్నటువంటి వైనం కనిపిస్తుంది తప్ప ఎక్కడైనా పోలవరం నిర్మాణం మీద మీరు శ్రద్ధ పెట్టారా? ప్రతిరోజు పోలవరానికి లారీలు ట్రాక్టర్లు లేదా బస్సుల్లో జనాన్ని పంపించి అద్భుతంగా జరిగిపోతుందనేటువంటి భావన చూపించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప పోలవరం నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. అదేమంటే పోలవరం నిర్మాణం ఎందుకు జరగలేదంటే, అదో చిన్నప్పుడు ఒక సామెత ఉన్నది, చేప చేప ఎందుకు ఎట్లా ఎండలేదంటే గడ్డి మోపాడడం వచ్చింది అన్నట్టుగా. అయ్యా పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేదంటే కేంద్రం సహకరించడం లేదు. మరి మీరు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం కేంద్రం నుంచి బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెడతారు. ఈ విధంగా అనేకమైనటువంటి అబద్ధాలు కార్యక్రమాన్ని చేసి ఏ ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో డబ్బులు సంపాదించాలి అనేటువంటి కార్యక్రమాలే మీరు చేస్తున్నారు. ఈ 4 ఏళ్ల క్రితం కంటే ఈ రోజున సాగు అవుతున్నటువంటి భూమి ఎంత ఉందాయంటే తగ్గిందంట. అది ఎవరు చెబుతున్నారు? ఎకనమిక్ సర్వే చెబుతా ఉన్నది. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. నేను మనవి చేసేది ఏమిటంటే ఎన్నికలకు ముందు ప్రాజెక్టులు ఏమో అద్భుతంగా చేయబోతున్నామనేటువంటి ప్రచారం చేసుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల పబ్బాన్ని గడుపుకోవాలనే కార్యక్రమంలోనే ఇవాళ గోదావరి పెన్నా నదుల సంగమం అని చెప్పేసి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారు. ఇది కేవలం అవినీతి కోసం తప్ప నీరు పాలించాలని కానీ నీతిమంతమైన పాలన అందించాలని కానీ కాదు, కేవలం అవినీతి చేసుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల్లో బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.